చేస్తున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే, ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆ రామం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారామం పెట్టుకుంటే పెట్టుకున్నారు, రాకదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలు చెప్తుందో చెప్తున్నారు. ఊరిలు దొంపతికి మధ్యలో సవాళ్లు, చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాని ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా, టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు, సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు, ఏనికంటావు, చర్చకు రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రామబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో, ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి, చర్చించు అంటే ఆ నేను చర్చించను, నా వల్ల కాదు ఇక్కడ, నీ అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంక శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో, అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్లు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొచ్చా సవాళ్ళు, రా నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్నా, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు సిద్ధం, ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు, ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు పరే వై, ఐఎమ్ రెడీ, లేదా ఇంకెవరన్నీ పంపించమంటే పంపిస్తాం, దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా, అయితే ఒక షరతు అబ్బా, నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు బావురుమని ఏడవకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఆయన ఎవరు, లోకేష్ బాబు అంటున్నాడు, నాకు చాలా నవ్వు వచ్చింది నేను చూశా. ఏయ్ మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదావరా, మా నాన్న కొండెక్కుతా నువ్వెక్కు, ఏం నాకు అర్థంగా, హౌ చైల్డిష్ యు ఆర్. ముసలుడిని ముసలుడు కాక కురుడు అనాలా? ఒక మాట అన్నాడు, తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ముసలుడు అంటాడా? మరి తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలుడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలుడు అన్ను? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు, ముసలుడుగా కుర్రోడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు, ముసలుడిని ముసలుడిని అంత బాధ వచ్చింది? అసలు నాకు అర్థం కాలేదయ్యా, నువ్వు అనొచ్చా ముసలుడని మీ నాన్నని? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రూపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎత్తుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంటు? మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు, ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు, ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా?
చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు, ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు 40 రోజులు కాదు 90 రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనే మీ నాన్న ముసలోడా? ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండ లెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాలి వస్తే మా నాన్న అసలు చాలా ముసలోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి, ఏంది అన్ని కథలు, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది, ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు, కొండలు ఎక్కుతాడు, కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు, పంది కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ ని ఉత్సాహపరచడానికో చేసినా ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడుతూ ఐ డోంట్ కేర్ దాట్. కుర్చీ మడత పెడతానంట, ఈ మధ్యన ఇప్పుడు చూసారా మీరు డయాస్ మీదకి వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు, రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి, 5 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవయా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు, మంగళగిరి కూర్చి మడత. ఇక చూసుకో రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే. మడత పెట్టకపోతే అడగండి ఎన్నికలు అయిందో, తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు, ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెబుతున్నా, అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే ఆహా మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కూర్చో కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే, వెన్నుపూసలో బలముంటే సవాళ్లు స్వీకరించండి. ఇప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. ఆహా మేము సింగిల్ గా రాలేమండి, సవాళ్ళు అయితే చేస్తాం, మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును మీరు గుంపులు గుంపులుగానే వస్తాం, ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు, 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైతే ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రాష్ట్రంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాళ్లు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాళ్ళు ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాళ్ళు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చూస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు, సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదెగా, ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి ఒకటి కూడా కొట్టుకుంటారు అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి అవుతుంది. నాకు బాధేస్తుందండి, నాకు ఎందుకనో. నందమూరి తారక రామారావు ఏమన్నాడు, ఢిల్లీ పెత్తనాన్ని సహితులే అన్నాడు. ఇను ఢిల్లీ వెళ్తే కానీ క్లియర్ సార్ పరిస్థితి ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మీ పరిస్థితి ఏంటి, మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా. దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఇద్దరు 2 శంఖ ఒకటి శంఖారావం రా కదడరా అంటే ఇంకాయన పాప మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు, రహస్యంగా తిరుగుతున్నాడు, బహిరంగంగా తిరుగుతున్నాడు. బహిరంగ సభ పెట్టలేడు మరి, వారాహి ఎక్కలేడు మరి. అదే స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార రథం తయారు చేసుకుంటారు అంతేగా. నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా. చంద్రబాబు ప్రచారం లేదు, లోకేష్కు ప్రచారం లేదు,
ఆలు లేదు, కోళ్ళు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొచ్చు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. రోరాహి అంట భారతదేశ పార్టీ మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు, ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకులేని ఎవరాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నాం. అయితే ఒకటిలే, వారాహికి రెండు రంగులు వేసాయంట, మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి గౌరవ వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకు రాజకీయాల్లో? నాకు అర్థం కానటువంటి పరిస్థితి, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే. అర్థమవుతుందా మీకు అసలు? మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో, ఎంత కాన్ఫిడెన్స్ గా 175కి 175 కొట్టబోతున్నామో. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు, పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు, లోకేష్ గారు అభిమానులు, పచ్చ జెండా వాళ్ళు, వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని. ఏం వచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే, ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు, ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది టోటల్ గా ఇంకా పోతే మేనిఫెస్టో అందరూ చాలా చోట్ల అడుగుతున్నారు, ఎప్పుడండి మీ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని. చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఎప్పుడు అడగట్ల. సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి, సూపర్ సిక్స్ అని పెట్టాడు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ హిజ్ హిస్టరీ. ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా, మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు, మీరు మేనిఫెస్టోను అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని. నువ్వు అపవిత్రం చేసింది మేనిఫెస్టోని. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము. మా చేతిలో నా కారులో మేనిఫెస్టో ఉంటుంది, నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది, నా బ్యాగులో మేనిఫెస్టో ఉంటుంది, జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది. మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్దితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 99.5% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. నీకెక్కడున్నాయి అసలు ఆ లిస్ట్ ఎక్కడుంది మీకు? మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్లా. మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాగితం, ఏమి చెప్పినా మీరు చేయరు, చేయడానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా, ఆయన గెలిస్తే ఇవి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఎప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో, అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిది. మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎవరు రాసిచ్చారో కనుక్కో ముందు డైలాగ్ ఆయనకి రావు. ఇవన్నీ నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఇంకోసారి చెప్పు. జగన్ అహంకారం, తెలుగువాడి ఆత్మగౌరవం, మధ్య యుద్ధం, ఇది స్పష్టంగా అనమను అప్పుడు నేను మాట్లాడతా. ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని అప్పుడు. మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దెగ మొన్న ఏమన్నాడు చూసావా, శంఖారావు అనబ శంఖారావు అన్నాడు. ఎందుకయ్యా పరుగు తీస్తావు నాయన, నీకు దండం పెడతావురా బాబు, ఇంట్లో కూర్చోవయ్యా,
ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు, ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఇంత ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు తిరగనటువంటి పరిస్థితి, మీ నాన్న నిన్నేదో చేయాలనుకుంటున్నాడు, తోముతాడు రోజు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నము అన్నట్టుగా ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. నేను ఎప్పుడూ చెబుతున్నా ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫిట్ అయింది మన నారా లోకేష్. ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఆయనకి ఎన్ని శంఖాలు ఓదమన్నా ఓదలేడు, కుర్చీలో మరద పెట్టేస్తాడు, అది మాత్రం వాస్తవం. ఏ కుర్చీకి అది మరద పెట్టేస్తాడు. అది ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు. అందుకని ఈ పాలన అలా ఉంది. ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు. చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు, ఆయన అందరూ ఆయనే మసి అయిపోతున్నాడు, మాడిపోతాడు. అబ్బో ఇది విధ్వంసం విధ్వంసం అంటున్నాడు. తెలుగుదేశం మఠాష్, అది విషయం. ఎందుకు ప్రస్తావించినప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆ ముఠాలో ఉన్నాడు, గుంపులో ఉన్నాడు. నీలాంటి అమాయకులని చూసి మోసపోతారని చెబుతున్నాం. మావాడు మావాడని వెళ్తారేమో, మోసపో మహండ్ర బాబు. ఆయన వారాహి తెచ్చి పెట్టుకున్నాడు, ఇంతవరకు ఆయిల్ కొట్టించలేదు. చంద్రబాబు ఇస్తే తప్ప కొట్టించడు. చంద్రబాబు ఏమో బైక్ దగ్గర బంకు దగ్గర స్లిప్ ఇవ్వలేదు. అందుకని ఆయన మాట నమ్మ మాకండ్రా బాబు అని చెబుతున్నాం. ఆయన కూడా మాకెందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటే మేము మాట కాదన్నావా, వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నాం కాబట్టి మేము రాజకీయాలు మాట్లాడుతున్నాం. మాట్లాడకూడదంటే ఎట్టాగా ఆయన గురించి మీకెందుకు అంటే, ఐదే పొలిటీషియన్ మా గుంపులో ఉన్నాడు, అవతల గుంపులో. ఆయన చేసే పనులు ప్రజలకు చెప్పాలి, చెప్పకపోతే నీలాంటి అమాయకులు దెబ్బతిడిపోతారు. సినిమా మోదీలు వెళ్ళి అది చెబుతున్నాం అంతే. తీసుకునేవాడు తీసుకోండి, లేకపోతే లేదు, నాకేం అభ్యంతరం లేదు. ఏదో చిన్న చిన్న అపోహలు ఆయన ఏదో అనుకోవటం జరిగింది ఏమో మరి తెలియదు నాకు. బట్ ఇట్ ఇస్ ఏ మంచి పరిణామం. ఆర్కే ఈజ్ ఎ సిన్సియర్ పొలిటీషియన్, నాకు తెలిసినంత వరకు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కాకపోతే కొద్దిగా అట జరిగాడు, కారణాలు ఏంటో నాకు తెలియదు. మళ్ళా సరైపోయాడు, పార్టీకి మరింత బలాన్ని, మంగళగిరిలో మరింత బలాన్ని, మా జిల్లాలో మరింత బలాన్ని చేకూరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆర్కే డే వన్ నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి. మళ్ళా తిరిగి మా ప్రాంతం మా పార్టీలోకి వచ్చాడు, సంతోషం. ఆయనేం పార్టీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే నాతోనో లేకపోతే ఇంకోళ్ళతోనో విభేదించిన తర్వాత మనం వెళ్ళి తెలుగుదేశం పోలా, చూశారుగా మీరు. సో ఆయన తత్వం అలాంటిది, మంచి వ్యక్తి. రేవంత్ రెడ్డి షర్మిల గారు కలిసి చూద్దాం, ప్రచారమే కదా అది, ప్రచారమే కదా. ప్రచారం చేసినప్పుడు మాట్లాడదాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు ముద్రగడ గారు జనసేనలో చేయని అవకాశం ఉందని నన్ను అడిగితే ఎలాగరు, ముద్రగడ గారిని అడుగు లేకపోతే జనసేన నాయకుడిని అడుగు, వాళ్ళిద్దరు మాడుకొని చెప్తారు. మాకు ఏ రకమైన సమాచారం లేదు, ముద్రగడ అంటే గౌరవం ఉంది.